విజయనగరం రామభద్రపురం మండలంలో జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ఆకస్మిక తనిఖీ చేశారు. తుఫాన్ నష్టాలు సహాయక చర్యలపై ఎంపీడీఓ తహసీల్దారులతో ఆరా తీశారు. రంపల్లిలో చెరువుకు పడిన గండ్లను తక్షణమే పూడ్చాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ సూర్యకుమారి మీడియాతో మాట్లాడుతూ ఈ గులాబ్ తుఫాన్ పరిస్థితులను పర్యవేక్షించడం జరిగిందని, అలాగే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని కలెక్టర్ సూర్యకుమారి అన్నారు. అలాగే ఈ వాటర్ ఫ్లో తగ్గిన వెంటనే అగ్రికల్చర్ సలహాల మేరకు ఈ మొక్కజొన్న రైతులకు మొక్కజొన్న డ్రై అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. అలాగే గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా అధికారులు వెళ్లలేని చోట కొత్తగా ఎన్నికైన సర్పంచులు చాలా చక్కగా సర్వీస్ చేశారని ఆమె కొనియాడారు. ఉంది మేడం, ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. రామభద్రపురం చూసాం కదా మేడం, ఆ వాటర్ అలాగ వస్తుంది, అది అలా దాటాలి మేడం. వాళ్ళకి వేరే సోర్స్ లేదు, ఓన్లీ మరాఠా సర్పంచ్తో మాట్లాడారేమన్నా, అంత బాగానే ఉందా వాళ్ళకి? బాగానే ఉన్నారు సార్, కనపడి తెలుసురా కదా అమ్మ, ఇక అంత బాగానే ఉంది కదా? బాగానే ఉంది సార్. విలేజ్ అంతా మీదేనా? నాది కదండి, పారాదు.